Hello friends, welcome to Foodie Kitchen. Ivalti video lo nenu eggless chocolate cupcakes ni avenni use chesi alane avil lekunda kuda ella chesukovacho chupistanu. Ivi soft ga fluffy ga chala baaguntayandi. Evening snack ga aina lekapothe edana parties ki aina kuda chala attractive ga untayi. దీని కోసం ఒక బౌల్ లో 1/3 కప్ రూమ్ టెంపరేచర్ లో ఉండే పెరుగును తీసుకోవాలి అందులో సగం కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ పంచదారని వేసి షుగర్ మొత్తం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కువ తీపి కావాలి అనుకుంటే 1/4 కప్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా కలిసిన తర్వాత అందులో 1/4 కప్ ఆయిల్ ఇది 60 ml ఉంటుందండి అది వేసుకొని అంతా కలిసే వరకు 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్ లో కరిగించిన బటర్ వాడుకోవచ్చు లేకపోతే మీరు కుకింగ్ లో యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ను కూడా వాడుకోవచ్చు తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ కోసం ఒక జల్లెడలో 1 కప్పు మైదా పిండి ఇది సుమారు 140 గ్రాములు ఉంటుందండి అందులో 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ చిటికెడు ఉప్పు కలిపి తీసుకున్నాను అలానే 1/4 కప్పు కోకో పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వల్ల కప్ కేక్స్ ఇంకా లైట్ గా ఫ్లఫీ గా వస్తాయండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత 1/2 కప్పు వేడి పాలకి 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఈ హాట్ వాటర్ లేదా హాట్ మిల్క్ ని యాడ్ చేయటం వల్ల మనకి కోకో పౌడర్ ఇంకా ఇంటెన్సిఫై మంచి ఫ్లేవర్ ఇస్తుందండి తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కట్టన్ ఫోల్ మెదల్లో మిక్స్ చేసుకోవాలి మీరు హ్యాండ్ విస్క్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఏది యూస్ చేసినా సరే ఓవర్ గా అస్సలు మిక్స్ చేయొద్దు ఇవి కొంచెం కలిసిన తర్వాత కాఫీ మిక్స్ ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ కాఫీ పౌడర్ వల్ల కప్ కేక్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎవరికైనా కాఫీ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కాసేపటికి మనకి ఇలా కొంచెం థిక్గా షైనీగా ఉండే బ్యాటర్ రెడీ అవుతుంది ఇది రెడీ అయిన తర్వాత బ్యాటర్ ని మఫిన్ ట్రే లో కప్ కేక్ లైనర్స్ ఉంచి సగం వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలి నేను అన్ని కప్ కేక్స్ ఒకలాగే ఉండడానికి ఇలా గెంటే యూస్ చేసి ఫిల్ చేస్తున్నానండి వీటిని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని నేల మీద 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న అవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మీరు ఫ్యాన్ అవెన్ యూస్ చేసినట్లయితే 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 15 నుంచి 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి మీరు అవెన్ లేకుండా బేక్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి పెద్ద కడాయిలో ఉప్పు వేసుకొని పైన ఒక వైర్ స్టాండ్ అని కానీ రింగ్ అని కానీ ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి మీ దగ్గర సిలికాన్ కప్ కేక్ మౌల్స్ ఉంటే అవి వాడుకోవచ్చండి అవి లేని వాళ్ళు చక్కగా ఇలా బౌల్స్ ని యూస్ చేసి కూడా చేసుకోవచ్చు మీ దగ్గర ఈ కప్ కేక్ లైనర్స్ లేకపోతే మీరు ఆయిల్ తో కానీ బటర్ తో కానీ గ్రీస్ చేసుకొని వాడుకోవచ్చు అలానే వీటిని కూడా సగం వరకు మాత్రమే వాటర్ ఫిల్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి నేల మీద 2-3 సార్లు తట్టుకొని ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఉంచి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 20 నుంచి 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత టూత్ పిక్ తో కానీ నైఫ్ తో కానీ ఇన్సర్ట్ చేసి చూసి అది నీట్ గా బయటకు వచ్చిందంటే మనకి ఈ కేక్స్ పూర్తిగా బేక్ అయినట్లండి అప్పుడు వాటిని తీసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో అయితే ఒక వారం పాటు అదే ఫ్రీజర్ లో అయితే ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మీరు తినాలి అనుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత వాడుకోవచ్చు మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదురుందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే ఫుడీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి